అమరవీరుల సాక్షిగా 1956 ఒకటి నవంబర్ పీడ ఇవాళ తెలంగాణ ప్రజలకు విముక్తి అయిందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 6 దశాబ్దాలుగా నవంబర్ 1 అనేటువంటిది ఒక విద్రోహ దినంగా ప్రకటించినటువంటి మేము ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఆంధ్ర ఆధిపత్య అహంకారం తొలగిపోవాలని మా గడ్డ మీదనే మేము పరాయి వాళ్ళుగా బతికేటువంటి ఒక దుష్ట స్థితి పోవాలని మా ఉద్యోగాలు మాకే కావాలని మా పాలన మాకే కావాలని మా స్వపరిపాలన మాకే కావాలని 6 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యోగులు వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి సందర్భంలో గత 6 దశాబ్దాలుగా ఈ నేల తల్లి విముక్తి కోసం అనేక మంది అమరవీరులు ప్రాణాలు అర్పించారు. అర్పించినటువంటి ప్రతి బిడ్డ సుసైడ్ నోట్లో తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజలకు వినిపించాడు. ప్రతి విద్యార్థి ఈ తెలంగాణ అసమానతలేని తెలంగాణ కావాలి, తెలంగాణ వివక్ష లేని తెలంగాణ కావాలి, తెలంగాణ అందరికీ ఆత్మగౌరవ పాలన దక్కాలని విద్యార్థులు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి ఉస్మానియా కాకతీయ అనేక విద్యార్థి సంఘాలు ప్రతి పల్లె ప్రతి గూడెం కూడా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం ఇవాళ ఎదురు చూసినటువంటి సందర్భంలో ఇవాళ భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం. ఇంకా తెలంగాణ పునర్నిర్మాణంలో అనేకం మేము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల విభజన విషయంలోనైనా ఉమ్మడి రాజధాని విషయంలోనైనా గవర్నర్ పాలన విషయంలోనైనా తప్పకుండా మా కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే నిన్నటిదాకా మేము ఆంధ్ర ఆధిపత్యం మీదనే పోరాటం చేశాం. ఈ విజయం అనేటువంటిది ఆంధ్ర ప్రజల మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయం కాదని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ విజయం ఆంధ్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యోగుల విజయం కాదని మేము భావిస్తా ఉన్నాం. ఈ విజయం ఆంధ్ర సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోచుకొని 6 దశాబ్దాలుగా ఈ భూమికి ఈ గడ్డకి అన్యాయం చేసినటువంటి వాటిపై తిరుగుబాటు విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఉద్యోగులం అందరం కూడా రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో 24 గంటలు పనిచేసి ఎందుకంటే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఈ అమరవీరుల స్వప్నం 6 దశాబ్దాలుగా మేము ఇక్కడ రోధిస్తూనే ఉన్నాం. 3 తరాలు ఇవాళ నేలకొరిగిపోయాయి. ఈ 4వ తరంలోనైనా వచ్చినటువంటి తెలంగాణను కాపాడుకోవడానికి 4.5 కోట్ల ప్రజలం ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఉద్యోగులమందరం కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో పనిచేయాలని మేము ఈ సందర్భంగా అశేష ప్రజానికానికి మేము ఈ సందర్భంగా హామీస్తా ఉన్నాం. అలాగే అమరవీరుల కుటుంబాలన్నింటినీ కూడా ఇవాళ ఆదుకోవలసినటువంటి బాధ్యత ఇవాళ వచ్చే ప్రభుత్వానిది. అందరి అమరవీరుల కుటుంబాలకి సరైనటువంటి న్యాయం జరిగేదాకా తెలంగాణ ఎన్జిఓ సంఘం నిరంతరంగా పోరాడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే రేపు పాలకులు ఎవరు వచ్చినా ఎవరు పాలనకు వచ్చినా తెలంగాణ ఎన్జిఓలమందరం కూడా తెలంగాణ ఉద్యోగులమందరం కూడా సరైనటువంటి పాలన జరిగే విధంగా వివక్ష లేని పాలన జరిగే విధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దుపరిచే విధంగా అలాగే యువకులకి వేలాది ఉద్యోగాలు దొరికే విధంగా ఏపీపీఎస్సి రద్దై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే విధంగా అలాగే మరి ప్రతి డిఎస్సిలో జిల్లాల్లో 1 లక్ష ఉద్యోగాల కొరకు తెలంగాణ ఉద్యోగులం నిరంతరం పోరాడతామని మరొకసారి మా అమరవీరుల వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ.